వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జూన్ 23న మమ్మల్ని చంపడానికి కొంతమంది వచ్చారని, మమ్మల్ని చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. సదాశివపీఠ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ వాళ్లు వచ్చారని, పోలీస్ అధికారులు సివిల్ డ్రెస్లో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని, అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, దుర్గం చిన్నయ్య, పాడి కౌశిక్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. స్పందించలేదు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య ఏంటి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఏంటి, ఇంకొక ఎమ్మెల్యే చిన్నయ్య, వాళ్ళు ఇంత మహిళల్ని వేధిస్తుంటే వాళ్ళని ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ సస్పెండ్ చేయలేదు? తగిన చర్యలు తీసుకోమన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశెట్టి గారితో నేను 3 సార్లు మాట్లాడాను. కోర్టు 1కి వెళ్ళాను, పర్సనల్గా ఆయన ఇంటికి వెళ్ళాను. సహించేది లేదు. తక్షణమే సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ రెడ్డిని, సదాశివపేట నాగలక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ రికార్డింగ్స్ కాల్స్ ఉన్నాయి. మా మీద జరిగిన దాడులు మా మేనేజర్ మోహన్ దాస్, జ్యోతి బేగల్ మా చారిటీ సిటీ డైరెక్టర్, మేము ఉంటుండగా డే లైట్ ఆ రోజు మే 2, 2022 టీఆర్ఎస్ కూన్ పంపించి అనిల్ రెడ్డితో నా మీద దాడి చేయించారు. సిరిసిల్లలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చిత్తు చిత్తుగా ఓడిపోతారు. మనస్సు మారుచి పశ్చాత్తాపం చెంది ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేసి న్యాయం చేయకపోతే ఉమెన్స్ రైట్ కమిషన్కి వెళ్తున్నాం, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాం. ఎంత దూరమైన ప్రయాణం చేసి మిమ్మల్ని వీ విల్ హోల్డ్ యూ అకౌంటబుల్. యు ఆర్ నాట్ ద డిక్టేటర్ ఆఫ్ ద వరల్డ్. కేసీఆర్ అండ్ కేటీఆర్, ప్లీజ్ అండర్స్టాండ్, కా విల్ నాట్ స్పేర్ యూ అండ్ వీ విల్ నాట్ టాలరేట్ యూ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ పనిష్ యూ ఫర్ యువర్ ఇల్లీగల్ డీడ్స్ అండ్ యాక్షన్స్. ఇమీడియట్లీ సస్పెండ్ దోస్ 3 ఎమ్మెల్యే అండ్ సదాశివపేట సిఐ నవీన్ కుమార్ రెడ్డి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి. అదర్వైజ్ ఇట్ ఈస్ యూ అగైన్ సెండింగ్ ద గూన్స్ టు అటాక్ మీ, మై జ్యోతి బేగల్ అండ్ మై చారిటీ సిటీ మేనేజర్, ఐఏఎస్ రిటైర్డ్ స్పెషల్ సెక్రటరీ అండ్ హీ. ఈ కుల్లు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి పడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీని గెలిపించడమే మేము 90% ఉన్నాం. ఏ ఈ 1% ఉన్న దొంగలైనా మమ్మల్ని ఏలాలి? ఒక కుటుంబం తప్ప, కేసీఆర్ కుటుంబం, ఆ కల్వకుంట్ల కుటుంబం, ఆ చుట్టూ ఉన్న కుటుంబాలు తప్ప ఎమ్మెల్యేలు 1000 కోట్లు సంపాదించుకున్నారు, మినిస్టర్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ 600 కార్లతో మహారాష్ట్ర వెళ్తున్నారు. పక్క ముఖ్యమంత్రులు 5 కార్లు వాడుతున్నారు. దేశమంతా 600 కార్లు, మునుగోడికి 4,000 కార్లు. ఎవరి సొమ్మిది? మన సొమ్ము, ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజల మోసపోకండి. ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిద్దాం, మన ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. అధికారంలో కనీసం 79 సీట్లు ఇవ్వండి. అప్పులు తీర్చి మీ కన్నీరు తుడిచి రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు 33% శాలరీస్ పెంచుతాం. హోంగార్డ్లు 18,000 మందిని పెర్మనెంట్ చేస్తాం. టీచర్లు, డాక్టర్లు, పోలీసులకి 33% పెంచుతాం. అన్ని విధాల ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చి అభివృద్ధి చేసే సత్తా మా ఒక్క